యుద్ధరంగంలో శ్రీకృష్ణు యొక్క బోధ పూర్తి అయిపోయింది. అర్జునుడు అంతా విన్నాడు, కానీ భగవానుడికి ఒక సందేహం. ఏమిటా సందేహం అని అంటే, ఇంత గందరగోళం మధ్య 18 అక్షోహిణుల సేన అటు ఇటు, 11 అక్షోహిణులు ఒకవైపు, 7 అక్షోహిణులు ఒకవైపు సేన అలా యుద్ధానికి సిద్ధమై నిలబడి ఉంటే, ఆ మధ్యలో మరి ఈయనేమో ఈ జ్ఞానాన్ని అందించాడు, ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు. కర్తవ్య విముఖుడైనటువంటి అర్జునుడిని ఎలాగైనా కర్తవ్యోన్ముఖుడిని చేయాలనేటువంటి ఉద్దేశంతో అందించినటువంటి ఈ జ్ఞానాన్ని అర్జునుడు ఏ విధంగా అందుకున్నాడు అనేటువంటి సందేహం వచ్చి, ఓ అర్జున నువ్వు ఏకాగ్ర చిత్తంతో దీన్ని విన్నావా, ఇది వినటం వల్ల నీలో ఉన్నటువంటి అజ్ఞానం పూర్తిగా నశించిపోయిందా అని అడిగి, దానికి సమాధానంగా అర్జునుడు ఏం చెప్పాడో మనం నిన్న తెలుసుకున్నాం. అయ్యా మొట్టమొదట్లోనే చెప్పండి, నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత, నా మోహం అంతా తొలగిపోయింది నీ అనుగ్రహం వల్ల అని. అంతేకాదు మరొక మాట చెప్పాడు చివరికి, కరిష్యే వచనం తవ, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను అని. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, యథేచ్ఛసి తథాకురు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని భగవానుడు చెబితే, నువ్వు ఎట్లా చెబితే అట్లా చేస్తాను అన్నాడు శిష్యుడు. ఇది గురువు చెప్పవలసినటువంటి విధానం, శిష్యుడు దానికి స్పందించవలసినటువంటి విధానం. గురువేమో చెప్పదలుచుకున్నటువంటి విషయాన్నంతా చెప్పి జాగ్రత్తగా ఆలోచించుకొని విచారణ చేసి నువ్వు ఎట్లా చేయాలనుకుంటావో అలా చెయ్యి అని గురువు చెప్పాలి. ఎందుకంటే గురువు దారి చూపించేటువంటి వాడే, కానీ ఆ దారిని నడవాల్సినటువంటి వాడు, అందులో వచ్చేటువంటి ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి వాడు శిష్యుడే కనుక. మరి శిష్యుడేమో ఏమంటున్నాడు ఇప్పుడు, యథేచ్ఛసి తథాకురు అని ఆయన అన్నప్పటికీ కూడా ఈయన మాత్రం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానల్లా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటున్నాడు. ఇది అహంకార రాహిత్యం. అందుకనే అర్జునుడు మొట్టమొదట్లో గాంధీవాన్ని వదిలిపెట్టాడు, అహంకారాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు అహంకారాన్ని వదిలిపెట్టాడు, గాంధీవాన్ని పట్టుకున్నాడు. కాబట్టి అర్జునుడిలో ఉన్నటువంటి అహంకారం తొలగిపోయింది. అహంకారం తొలగిపోతే మమకారం తొలగిపోద్ది. ఈ అహంకార మమకారాలకు కారణమైనటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోయింది అంటే ఆత్మజ్ఞానం కలిగిందని అర్థం. ఆ ఆత్మజ్ఞానం ఎలా కలిగింది అంటే, ఇప్పుడు అర్జునుడికి బోధించినటువంటి శ్రీకృష్ణు యొక్క ఈ బోధ కారణంగా, ఈ గీతాశాస్త్రం కారణంగా. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇప్పుడు వ్యాసుడు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేస్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే, ఏదైనా ఒక శాస్త్రానికి ఉపక్రమ ఉపసంహారాలు చక్కగా ఉండాలి. ఉపక్రమం ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, ధృతరాష్ట్రుడి యొక్క మందిరంలో ప్రారంభమైంది. ఎందుకనంటే 10 రోజులు యుద్ధం తర్వాత, భీష్ముడు పడిపోయిన తర్వాత సంజయుడు హస్తినాపురానికి వచ్చి, ఓ మహారాజా, ఓ సింహం లాంటి భీష్ముడు అదిగో నక్కలాంటి సికండి చేతిలో పడిపోయాడు అని చెప్పాడు. వెంటనే ఆయన పాపం మూర్చిపోయాడు, అందరూ సేద తీర్చారు. మరి ఎందుకు ఇలా జరిగింది, ఆశ్చర్యం వేసింది ఆయనకి. భీష్ముడు ఏమిటి, సికండి చేతిలో పడిపోవటం ఏమిటి అనేటువంటి ఆశ్చర్యం. కాబట్టి ఈ ఆశ్చర్యానికి ఆయన లోపల ఆలోచించుకున్నాడు, ఏదో అన్యాయం చేశారు, ఏదో అధర్మం జరిగిపోయింది, లేకపోతే భీష్ముడు అంతటి వాడు పడిపోవటం ఏమిటి అనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ ఈ ఆలోచన డైరెక్ట్గా అడగటానికి వీల్లేదు సంజయుణ్ణి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అధర్మం చేశారా అని కనుక అడిగితే, నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు చేసిన ఏమి అధర్మాలు కాదా, ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నావు అధర్మం అని అంటాడు. అందుకోసం చెప్ప మాట అడగకుండా ఆయనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రములో సమావేశమైనటువంటి మామక నా వాళ్ళు పాండవాశ్చైవ పాండవులు కిమ కుర్వత సంజయ, ఏం చేశారయ్యా సంజయ అని అన్నాడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం చేశారు, కురుక్షేత్రానికి పోయింది దానికి యుద్ధం చేయటానికి. కాబట్టి యుద్ధం చేయడానికి పోయినటువంటి వాళ్ళు యుద్ధమే చేస్తారు, కానీ ఏం చేశారు అని అడిగితే ఏం అధర్మం జరిగింది అని ధృతరాష్ట్రుడి యొక్క భావన. సరే ధృతరాష్ట్రుడు ఏ ఉద్దేశంతో అడిగినా సంజయుడు దానికి సమాధానంగా మొత్తం చెప్పుకుంటా వచ్చాడు. చివరికి అర్జునుడు ఆ ఆయుధాలని అవతల పారవేసి రథోపస్థులు కూర్చోవటం కూడా చెప్పాడు. ఆ తర్వాత భగవానుడు అతన్ని ప్రోత్సహించడం కోసం చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని, అసదృశ్యమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని,
ఇక్కడ తెలియజేసిన తర్వాత ఇప్పుడు వ్యాసుడు ఆలోచిస్తున్నాడు, దీన్ని ఎట్లా ముగించాలా, ఈ భగవద్గీత గ్రంథాన్ని ముగించడం ఎట్లాగా అని. అందుకని ఏం చేశాడంటే యుద్ధరంగంలో నుంచి మనందరినీ కూడా తోడ్కొని అదిగో హస్తినాపురానికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు సిద్ధంగా కూర్చొని ఉన్నాడు. అదిగో ఆయన దగ్గరికి సంజయుడితో పాటుగా మనల్ని కూడా తీసుకొని వెళుతూ ఉన్నాడు. మరైతే సంజయుడు ఏం చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడో సంజయుడి మాటల్లోనే మనం తెలుసుకుందాం. 74వ శ్లోకం సంజయవాచ ఇత్యహం వాసుదేవస్య చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, ఇది ఈ ప్రకారంగా అహం నేను వాసుదేవస్య వాసుదేవుడికి మహాత్మన పార్థస్యచ మహాత్ముడైనటువంటి పార్థుడికి మధ్య జరిగినటువంటి ఇమం ఈ అద్భుతం అద్భుతమైనటువంటి రోమహర్షణం ఒళ్ళు పులకరించేటువంటి రోమాలు నెక్కబడుచుకుని ఒళ్ళు పులకరించేటువంటి సంవాదం ఇదిగో ఈ కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి సంవాదాన్ని అస్త్రౌషం నేను పూర్తిగా విన్నాను అంటున్నాడు. ఏం చెప్తున్నాడు, విషయమంతా ఏమీ లేదు అయ్యా, ఓ ధృతరాష్ట్ర మహారాజా ఇదిగో ఈ ప్రకారంగా నేను వాసుదేవుడికి మహాత్ముడైనటువంటి పార్థుడికి మధ్య జరిగినటువంటి అద్భుతమైనటువంటి రోమహర్షణమైనటువంటి ఒళ్ళు గగురు పడిచేటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నేను పూర్తిగా విన్నాను అని అన్నాడు. అసలు వినకపోతే ఇంతసేపు ఎలా చెబుతాడు, కాబట్టి విన్నాను అని చెప్పాడు. దీంట్లో కూడా ఏదో విశేషం ఉండి ఉండాలి, అందుకనే ఈ శ్లోకాన్ని వ్యాసుడు మనకి అందించడం జరిగింది. 18 అక్షమండల సేనతో కూడినటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో రెండు సేనల మధ్య నిలిచినటువంటి కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణ మొత్తాన్ని కూడా వినేటువంటి అవకాశం ఇతరులకి ఎవరికీ లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకని, ఎందుకని అంటే 11 అక్షమండల కౌరవ సేన నిలబడి ఉంది 24 మైళ్ళ దూరం, 7 అక్షమండల పాండవ సేన నిలబడి ఉంది ఇటు 24 మైళ్ళు. మరి ఆ సేనకి ఈ సేనకి మధ్యలో చాలా దూరం ఉంది. ఈ మధ్యలో ఇక్కడ నిలబడ్డది అర్జునుడి యొక్క రథం. మరి ఇక్కడ చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ శాస్త్రం అంతా కూడా. అంటే శ్రీకృష్ణుడు చెబుతూ ఉంటే వినడానికి అంత దూరం వినిపించేటువంటిది కాదు ఈ మాట. అందుకని చివరోళ్ళకో మధ్యోళ్ళకు కాదు, మొట్టమొదటి నిలబడ్డ వాళ్ళకు కూడా ఏం వినపడదు. వినపడకపోవటానికి దూరం ఒక్కటే కారణం కాదు, మరొక కారణం కూడా ఉంది. ఏమిటది అని అంటే యుద్ధానికి నిలబడినటువంటి వాళ్ళు ఊరికినే ఉండరు, వేదాంతం వినడానికి వచ్చిన వాళ్ళే ఊరికినే ఉండరు. సందు జరిగితే చాలు మాట్లాడుకుందాం అనుకుంటారు. మరి యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు ఊరికినే ఉంటారా, వాళ్ళు ఊరికినే ఉండరు. ఎందుకనంటే సేవకులైనటువంటి వాళ్ళు యుద్ధ భేరీలు మోగిస్తూ ఉంటారు, యుద్ధ సంబంధమైనటువంటి వాయిద్యాలు మోగిస్తూ ఉంటారు. అంతేకాదు ఏనుగులు ఘింకారాలు చేస్తూ ఉంటాయి, ఎన్నో ఏనుగులు, వేల కొద్ది ఏనుగులు ఉన్నాయి, ఎన్నో ఏనుగులు, అవి ఏనుగులన్నీ కూడా ఘింకారాలు చేస్తూ ఉంటాయి, గుర్రాలు సకిలిస్తూ ఉంటాయి. మరి రథాలన్నీ కూడా అటు ఇటు కదులుతుంటే ఆ రథచక్ర ఘోషతోటి విపరీతమైనటువంటి శబ్దం వస్తూ ఉంటుంది. వీరులైనటువంటి వాళ్ళందరూ కూడా సవాళ్ళు విసురుకుంటూ ఉంటారు. ఆయుధాలన్నీ కూడా అటు ఇటు కదిలిస్తూ ఉంటే శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇన్ని శబ్దాల మధ్య ఎక్కడో శ్రీకృష్ణార్జునులు చెప్పుకునేటువంటి ఆ సంభాషణ వినేటువంటి అవకాశం ఎవ్వరికీ నిజంగా లేదు. కానీ ఒక్కడున్నాడు అర్జునుడు తప్ప మరొక్కడున్నాడు. ఎవరతడు? అతడే సంజయుడు. ఎలా వినగలిగాడు? ఈయన కూడా ఎక్కడున్నాడు? ఎక్కడో కౌరవ సేనలో ఎక్కడో చివరి ఎక్కడో ఉన్నాడు మధ్యలో. ఎందుకంటే ఈయన మహావీరుడేం కాదు, అందుకని చివరి ఎక్కడో ఉన్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి వాడికి ఎలా వినపడింది, ముందున్నటువంటి వాళ్ళకి వినపడకుండా అని అంటే వ్యాసప్రసాదం అంటే వ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల వ్యాసుడు దివ్య దృష్టిచ్చాడు ఈ సంజయుడికి. కాబట్టి అందుకని సంజయుడు మాత్రమే వినగలిగాడు ఈ దివ్య దృష్టి కారణంగా. ఆ విషయాన్నే ఇప్పుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడితో సంజయుడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నా అదృష్టవశాత్తు
మహర్షి యొక్క అనుగ్రహం కారణంగా ఈ కృష్ణార్జున మధ్య జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంవాదం మొత్తాన్ని కూడా నేను చక్కగా పూర్తిగా విన్నాను అని చెబుతున్నాడు. కృష్ణార్జున మధ్య సంవాదం ఎలాగ ఉన్నది అని అంటే ఇక్కడ రెండు పదాలు చెప్పారు, అద్భుతం రోమహర్షణం అంటున్నారు. అద్భుతం ఎప్పుడొస్తుంది ఈ పదం? అద్భుతం ఒక గొప్ప దృశ్యాన్ని చూచినప్పుడు, ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని చూచినప్పుడు, ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట విన్నప్పుడు, లేదా మనకు ఉపయోగకరమైనటువంటి ఒక గొప్ప విషయం ఏదో మన దృష్టికి వచ్చినప్పుడు అద్భుతం అని అంటాం. ఏదన్నా ఒక దృశ్యాన్ని చూచామనుకోండి, అబ్బా అద్భుతం అండి, అంత బాగుందండి అని అంట. లేదా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రవచనం విన్నాం, అద్భుతంగా ఉందండి, భలే చెప్పాడండి అని అంట. లేదా ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అబ్బా ఇలాంటి వస్తువు అసలు ఎక్కడుందండి, అద్భుతమైనటువంటి వస్తువు అని అంటారు. ఇలా అద్భుతం అనేటువంటి పదం వాడుతూ ఉంటారు. మరి గీతాశాస్త్రాన్ని సంజయుడు ఇక్కడ ఎందుకని అద్భుతం అని అంటున్నాడు? ఆయనకి అద్భుతం అనిపించింది. ఎందుకని అనిపించింది? ఇప్పుడు పరుసవేది ఉంటే ఆ పరుసవేది ఇనుముని కనుక తాకినట్లయితే ఆ ఇనుముని బంగారంగా మార్చేస్తుంది. దాన్ని మనం కళ్ళతోటి మొట్టమొదటిసారి చూసామనుకోండి, ఎవరన్నా పరుసవేదిని ఇక్కడ తీసుకొచ్చి ఆ ఇనపొక్కలు దెమ్మని ఆ ఇనపొక్కలు తీసుకొచ్చి ఇస్తే, దాని మీద కనుక తాకిస్తే అది బంగారంగా మారిపోయింది అనుకోండి, ఏమంటారు? ఏమద్భుతం, ఏమి ఆశ్చర్యం, అబ్బో ఇక చెప్పడానికి వీల్లేదు. అసలు అట్టాడిది కనుక ఏదైనా ఇక్కడ జరిగితే ఈ వేదాంతం కూడా బతికిరదు. ఎందుకంటే ఏమంటే మా ఇంట్లో చాలా ఇనం ముక్కలు ఉన్నాయండి, మా ఇంట్లో ఉన్నాయి, మా ఇంట్లో ఉన్నాయి. ఒకవేళ ఇంట్లో లేకపోయినా సరే బజార్లో కొనుక్కొచ్చేదో తీసుకొచ్చి ఇక్కడిస్తారు. అద్భుతం, ఆశ్చర్యకరం. ఎందుకని అంటే ఇనుము కాస్త బంగారం అయిపోతా ఉంది. మరి ఇది కాస్త బంగారం అయిపోతామంటే ఇంతకంటే ఆశ్చర్యకరమైనటువంటిది ఏముంది? అదే ప్రకారంగా ఈ గీతా జ్ఞాన బోధ యొక్క స్పర్శ తగలటంతో ఇనుముకి ఆ పరుసవేద యొక్క స్పర్శ తగలటంతో బంగారం అయిపోయింది. మరి ఈ గీతా బోధ యొక్క స్పర్శ తగలటంతో అర్జునులో ఉన్నటువంటి విషాదం అంతా తొలగిపోయింది. అందుకనే ఆశ్చర్యం అని అంటున్నారు. కర్తవ్య విముఖుడైనటువంటి అర్జునుడు కర్తవ్యోన్ముఖుడయ్యాడు. గాంధీవాన్ని ఆవల పారవేసినటువంటి వాడు గాంధీవాన్ని పట్టుకొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భీష్మించుకొని కూర్చున్నాడు అర్జునుడు. నేను యుద్ధం చేయనంటే చేయను, నేను అసలు బాణం వేయను, వాళ్ళు నా మీద వేసినా సరే నేను వాళ్ళ మీద వేయను అని కూర్చున్నాడు. అటువంటి వాడు గాంధీవాన్ని చేతబట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు అని అంటే కేవలం భగవానుడు చెప్పినటువంటి గీతా శాస్త్రము కారణంగానే. మరి దీన్ని అంతా చూస్తున్నటువంటి సంజయుడు, ఎందుకంటే ఆయనకి దివ్య దృష్టి ఉంది కాబట్టి, దివ్య శ్రవణం ఉంది, చూస్తూ ఉన్నాడు, వింటా ఉన్నాడు. దీన్ని అంతా చూస్తా వింటా ఉన్నటువంటి వాడు ఒక్క గంట సేపట్లో ఇలా విషాదంతో ఉన్నటువంటి అర్జునుడు కాస్త కర్తవ్యోన్ముఖుడై గాంధీవాన్ని చేత ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆయనకి ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. అందుకే అద్భుతం అన్నాడు. ఇంతేకాదు మరొక విశేషం కూడా ఉంది అద్భుతం అని అంటానికి. ఏమిటంటే ఇది ఉపనిషత్తుల యొక్క సారం, ఇది బ్రహ్మ విద్య, ఇది యోగ శాస్త్రం. మరి ఇటువంటి విద్యని ఎక్కడో ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని, ఏ అరణ్య ప్రాంతంలోనో ఏ వనవాటికల్లోనో కూర్చొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కగా గురువు శిష్యుడు ఇద్దరు కూడా ఉండి అలా కనుక బోధించినట్లయితే ఇది బాగానే చక్కగానే అర్థమయ్యేది, ఇందులో ఏం ఆశ్చర్యమేమి లేదు. కానీ గందరగోళంతో కూడినటువంటి యుద్ధ వాతావరణంలో 18 లక్షణాల సేన యొక్క మధ్యలో నిలబడి, చతురంగ బలాలతో కూడినటువంటి సేనా వాహిని మధ్య నిలబడి భగవానుడు బోధించడం, అర్జునుడేమో అర్థం చేసుకొని చివరికి కరిష్యే వచనంతవా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను అని అనటం అనేటువంటిది అద్భుతం అనిపించింది సంజయుడికి. సంజయుడికే కాదు, ఆలోచిస్తే మనకు కూడా అద్భుతం అనిపిస్తుంది. ఇక ఎంతో రహస్యమైనటువంటి, ఎంతో గొప్పదైనటువంటి, ఉపనిషత్తుల సారమైనటువంటి జ్ఞానాన్ని అతి తేలిగ్గా అర్థమయ్యేటువంటి రీతిలో బోధించడం జరిగింది. ఇది కూడా అద్భుతం. ఎందుకనంటే అక్కడో ఉన్నటువంటి సంజయుడికి ఈ జ్ఞానం అంతా కూడా చక్కగా అవగతమైంది. అందుకనే ఇది అద్భుతం అన్నారు. మరి ఇంతటి జ్ఞానాన్ని స్వయంగా గురువు దగ్గర కూర్చొని వెనకపోయినప్పటికీ కూడా ఈ జ్ఞానాన్ని పోసుకొచ్చినట్టు ధృతరాష్ట్రుడికి చెప్పగలిగాడే సంజయుడు, అది కూడా సంజయుడికి అద్భుతం అని అనిపించింది. అందుకనే సంజయుడు ఇక్కడ దీన్ని అద్భుతం అనేటువంటి పదాన్ని వాడాడు. ఇక రెండవది రోమహర్షణం అని అంటారు. రోమాలంటే శరీరం మీద ఉన్నటువంటి రోమాలు,
హర్షణం అంటే సంతోషం. ఈ రామాలన్నీ కూడా సంతోషంతో అలా నిక్కబడుచుకుంటాయండి, అప్పుడప్పుడు నిక్కబడుచుకుంటా ఉంటాయి. ఎందుకని అంటే మన గనక మహదానందం కనుక కలిగితే అలా సంతోషంతో నిక్కబడుచుకుంటా ఉంటాయి. అందుకని ఈ జ్ఞానాన్ని వింటా ఉంటే సంజయుడి పరిస్థితి కూడా ఇదే. ఎలా ఉంది, రోమాలు సంతోషంతో ఆశ్చర్యంతో నిక్కబడుచుకుంటా ఉన్నాయి, పులకరింత కలుగుతూ ఉంది. అందుకే రోమహర్షణం అని అంటున్నాడు సంజయుడు ఇక్కడ. దీనిని తలుచుకుంటున్న కొద్దీ సంజయుడి యొక్క శరీరం గగురుపాటు చెందుతూ ఉంది. హర్షంతో రోమాలన్నీ కూడా నిక్కబడుచుకుంటా ఉన్నాయి, పులకరింతలు కలుగుతూ ఉన్నాయి, ఆశ్చర్య ఆనందాల్లో మునిగిపోతా ఉన్నాడు సంజయుడు. పురాణాలు వినిపించేటువంటి సూత మహర్షి మనకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక పుత్రుడు ఉన్నాడు. అదిగో ఆయన పేరే రోమహర్షణుడు. ఆయన పేరు నిజంగా రోమహర్షణుడు అనుకుంటున్నానో కాదు, ఆయన పేరు గవాల్గనుడు, అసలు పేరు గవాల్గనుడు. ఆ పేరుతో చెబితే ఎవరికీ ఆయన పేరు తెలియదు, కానీ రోమహర్షణుడు అంటే మాత్రం బాగా తెలుసు. ఎందుకని, ఎందుకని ఆయన రోమహర్షణుడు అన్నారంటే పురాణాలు చెప్పటంలో, పురాణ కథలు వినిపించటంలో ఆయన కళ్ళకి కట్టినట్టుగా అలా వినిపించగలుగుతాడు కనుక, హృదయానికి హత్తుకుపోయేటట్టు వినిపిస్తాడు కనుక, వినేటువంటి వాళ్ళ యొక్క శరీరం పులకరించిపోతూ ఉంటుంది కనుక, హర్ష పులకిత గాత్రులు అవుతారు కనుక, రోమాలు సంతోషంతో నిక్కపరుచుకుంటాయి కనుక ఆయనకి రోమహర్షణుడు అనేటువంటి పేరు ఇచ్చారు. ఇలా రోమహర్షణమైనటువంటి ఈ సంవాదం సంజయుడు అంటున్నాడు అద్భుతం రోమహర్షణం అని. ఎంత పులకరింతలు కలిగిపోతా ఉన్నాయో సంజయుడికి మాటలతో వర్ణించడానికి వీలు. ఇది ఎక్కడ ఎవరికి మంచి జరిగింది అది చెప్తాడు. వాసుదేవస్య చ పార్థస్య చ మహాత్మనః అని. ఇక్కడే మనం ఒక విషయాన్ని బయటికి లాక్కోవాలి. ఈ సంవాదం వాసుదేవుడికి మహాత్ముడైనటువంటి పార్థుడికి మధ్య జరిగింది అని అంటున్నాడు సంజయుడు. ఇలా అనటంలో వాసుదేవుడికి ఏమో ఏం విశేషణం లేదు, కానీ పార్థుడికి మాత్రం విశేషణం పెట్టాడు. ఏమని, మహాత్ముడైనటువంటి పార్థుడికి మధ్య అని. అదేమిటంటే శ్రీకృష్ణుడు వదిలిపెట్టి అర్జునుడికి మహాత్ముడు అనే గొప్ప విశేషణాన్ని అందించారు ఇక్కడ. ఎందుకని, అర్జునుడిని ప్రశంసిస్తున్నాడు సంజయుడు. ఇది మనందరికీ ఆలోచించాల్సినటువంటి విషయం, ఆలోచించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడికి పెట్టాల్సినటువంటి విశేషణాన్ని ఆ శ్రీకృష్ణుడిని అనకుండా మహాత్ముడైనటువంటి వాడు లేకపోతే ఇంకేదో యోగీశ్వరుడైనటువంటి వాడు అని అనకుండా మరి అర్జునుడికి ఎందుకు మహాత్ముడైనటువంటి అర్జునుడు అని ప్రశంసించడం అంటే, నిజంగా ఇటువంటి జ్ఞానాన్ని, గీతా జ్ఞానాన్ని విని అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళంతా కూడా మహాత్ములేనటువంటి విషయాన్ని మనకి తెలియజెప్పడం కోసమే సంజీవుడి నోటి ద్వారా ఈ వాక్యాన్ని వ్యాస మహర్షి పలికించాడు. అంటే ఎవరైతే ఈ గీతా శాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ మహాత్ములే. కేవలం అర్జునుడు మాత్రమే కాదు, గీతాశాస్త్రాన్ని అవగాహన చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళే అనే విషయాన్ని మనకి నొక్కి చెప్పటం కోసమే ఇక్కడ అర్జునుడికి మహాత్మనః అనేటువంటి పదాన్ని, విశేషణాన్ని వాడటం జరిగింది. సంక్రాంతికి అందరూ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు, మరి అది అది పెద్ద గొప్ప విషయం కాదు, అది పోతా పోతా అనుకుంటారు, బో వీళ్ళు చాలా పెద్ద ముగ్గేశారే అనుకుంటారు. ఎందుకంటే ఇంటి ముందు వైశాల్యం కనుక పెంచుగా ఉంటే వాళ్ళు పెద్ద ముగ్గేస్తారు, మరి చిన్న చిన్న ఇళ్ళు ఉన్నటువంటి తప్పదు, అందుకని వాళ్ళు చిన్న ముగ్గులే వేసుకుంటారు. కానీ ఒక 7-8 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి ఒక పెద్ద ముగ్గు చాలా అందంగా బ్రహ్మాండంగా వేసిందనుకోండి, చూసేటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా అబ్బా ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి ఆహా అని అంటారు. అంటే పెద్దవాళ్ళు వేస్తే అంత పెద్ద గొప్ప విషయం కాదు, కానీ చిన్న పిల్ల కనుక అది కనుక వేసినట్లయితే అలా అందరూ కూడా మెచ్చుకుంటారు, ప్రశంసిస్తారు. అదేవిధంగా ఓ పెద్ద కారుని ఓ డ్రైవర్ నడుపుతూ ఉంటే ఎవరో ఆశ్చర్యపోరు, లేదా ఓనర్ కూడా నేర్చుకొని నడుపుతూ ఉంటే ఆశ్చర్యపోరు. కానీ అదే ఒక 5-6 సంవత్సరాల కుర్రవాడు, 5-6 సంవత్సరాల అమ్మాయో ఆ కారుని కనుక నడుపుతూ ఉంటే అందరూ చూసి అబ్బా అని ముక్కులు వేలేస్తుంటారు, ఆశ్చర్యపోతూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారు, అది వాడి కాబట్టి సాధ్యమైందండి, ఇంకెవడు చేయగలుగుతాడు. అదేవిధంగా సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, మహాజ్ఞాని, అవతార పురుషుడు, సాక్షాత్తు భగవానుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ గీతా శాస్త్రాన్ని బోధించడం అంత గొప్ప విషయమేం కాదు. ఎందుకంటే ఆయన అవతార విశేషంలోనే ప్రధానమైనటువంటిది ఈ గీతా బోధ, గీతా శాస్త్ర బోధ.
శ్రీకృష్ణుడు అసలు ఎందుకు జన్మించాడు అంటే ఈ గీతా జ్ఞానాన్ని అందించడానికే అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఇదేం పెద్ద విశేషమేం కాదు, ఇది ఆయనకు ఒక లీల మాత్రమే. బాల్యంలో చేసినటువంటి లీలల్లో ఇది కూడా ఒక లీల మాత్రం. ఇలా భావించాడు సంజయుడు. కానీ అజ్ఞానంలో మునిగిపోయి మోహం కారణంగా విషాదంలో మునిగిపోయినటువంటి అర్జునుడు, మమకారం కారణంగా ఏడుస్తున్నటువంటి అర్జునుడు, నేను యుద్ధం చేయనటువంటి అర్జునుడు, ఆయుధాలన్నింటినీ కూడా అవతల పారేసినటువంటి అర్జునుడు, ఈ యుద్ధ వాతావరణంలో ఆ జ్ఞానాన్ని భగవానుడు ఏ జ్ఞానాన్ని అయితే చెబుతున్నాడో ఈ గీతాశాస్త్రాన్ని గ్రహించి తత్వాన్ని అర్థం చేసుకొని తన యొక్క మోహభ్రాంతి నుంచి విషాదం నుంచి బయటపడిపోయి ఆయన కరిష్యే వచనంతవా అని సంతోషంగా గాంధీ వారిని పట్టుకోవటమేనే అబ్బా ఎంత ఆశ్చర్యకరమైనటువంటిదో సంజయుడికి. అందుకనే ఇది ఘన విజయమైనటువంటిదిగా భావిస్తున్నాడు. ఇది అర్జునుడు చేశాడు అని అంటే చాలా గొప్ప విషయం, భగవాన్ని చెప్పడం అంత గొప్ప విషయం కాదు. అర్జునుడు దీన్ని అర్థం చేసుకొని చక్కగా విని అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్నటువంటి దాని కారణంగా తన యొక్క విషాదాన్ని పోగొట్టుకొని మళ్ళీ యుద్ధానికి సిద్ధమై గాంధీవాన్ని అక్షయతుండేరాలను తగిలించుకొని సిద్ధంగా ఉండటం ఏదైతే ఉందో ఇది సంజయుడికి అద్భుతంగా ఉంది. అందుకనే ఇక్కడ పార్థస్య చ మహాత్మనః అని అంటున్నాడు. మహాత్ముడైనటువంటి పార్థుడు అని అర్జునుడికి ప్రశంసిస్తున్నాడు. ఈ కారణం చేతనే పరిపూర్ణుడు, మహాజ్ఞాని, భగవానుడు అయినటువంటి వాసుదేవుణ్ణి ప్రశంసించకుండా ఈ జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని తన యొక్క జీవితాన్ని ఉద్ధరించుకున్నటువంటి అర్జునుడిని హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నాడు సంజయుడు. మహాత్మనః, మహాత్ముడు అని. ఇలా అల్పాత్ముడైనటువంటి అర్జునుడు గీతా బోధతో మహాత్ముడయ్యాడు. మరి అర్జునుడు లాగానే మనం కూడా శ్రీకృష్ణు యొక్క బోధామృతాన్ని పానం చేసి ఈ సంసార బంధాన్ని, ఈ మోహాన్ని, ఈ భ్రాంతిని, ఈ అజ్ఞానాన్ని, ఈ సమస్తమైనటువంటి దుఃఖాలని పోగొట్టుకోవాలి, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, అల్పాత్ములమైనటువంటి మనం కూడా మహాత్ములం కావాలి అనేటువంటిదే ఈ పదాన్ని వాడటం వెనక వ్యాసుడి యొక్క ఉద్దేశం. వ్యాసుడి ద్వారానే ఇది జరిగింది అంటే సంజయుడు చెప్పినా ఆ సంజయుడి చేత చెప్పించినటువంటి వాడు వ్యాసుడే. అందుకనే ఇక్కడ వ్యాసుడి యొక్క ఆలోచన ఏమిటంటే లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులు ఈ గీతా జ్ఞానాన్ని అందుకొని ఈ గీతా జ్ఞానం ద్వారా తమకున్నటువంటి సమస్తమైనటువంటి సందేహాలు తొలగించుకొని, తమకున్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగించుకొని జీవితాన్ని వాళ్ళు సార్థకం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే అలా చేసుకుంటారో వాళ్ళు మహాత్ములే అనేటువంటి భావాన్ని మనకు కలిగించడం కోసమని అక్కడ అర్జునుడిని మహాత్మనః అనేటువంటి పదంతో చెప్పడం జరిగింది. ఇలా అర్జునుడిని మహాత్ముడిగా ప్రత్యేకంగా ప్రశంసించడం సంజయుడికి ఇంకో వేరే ఉద్దేశం కూడా ఉండి ఉండవచ్చు. ఏమిటది ఏ ఉద్దేశం ఉండి ఉంటుంది అంటే కౌరవ పక్షంలో మహామేధావులు, ధర్మతత్పరులు, నీతిజ్ఞులు, దూరదృష్టి కలిగినటువంటి వారు ధర్మాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్భయంగా ధర్మాన్ని చెప్పేటువంటి వాడు, అంటే ఏ రకమైనటువంటి మొహమాటం లేకుండా ధృతరాష్ట్రుడి యొక్క క్షేమాన్ని కోరి ధైర్యంగా ఆ ధృతరాష్ట్రుడి యొక్క హితాన్ని, శ్రేయస్సుని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళే విదురుడు, సంజయుడు. ఏమిటండి వాళ్ళిద్దరిని చెప్పారు? మరి భీష్ముడు, ద్రోణుడు, మరి కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరూ కూడా మరి ఆయన యొక్క క్షేమాన్ని కోరేవాళ్ళు కాదా అంటే ఆయన యొక్క క్షేమాన్ని కోరేవాళ్ళే. మిగిలినటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి కానీ ఒక్క లక్షణం వాళ్ళకి లేదు. ఏమిటా లక్షణం అని అంటే ధైర్యంగా వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి వ్యతిరేకంగా, ఆయన భావాలకు వ్యతిరేకంగా ఆయనకి శ్రేయస్సు కలిగేటువంటి మాట అంటే అప్రియ సత్యం, అంటే అది సత్యమే కానీ అప్రియమైనటువంటిది. ఆ అప్రియ సత్యం పలకాలి అని అంటే వీళ్ళు కాస్త వెనకాడతారు, ఆ మనకెందుకు లేదు. కానీ విదుర సంజయులు మాత్రం అట్లా వెనకాడేటువంటి వాళ్ళు కాదు. మరి అందుట్లో ఇప్పుడు సంజయుడు ఇక్కడ ప్రత్యక్షంగా ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్నాడు, విదురుడు లేడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు సంజయుడిదే బాధ్యత, అంటే ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయస్సును కోరి ధృతరాష్ట్రుడికి చెప్పవలసినటువంటి మాటలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు సంజయుడు తన నెత్తి మీద వేసుకున్నాడు. కాబట్టి సంజయుడు ఏం చెప్పాలనుకున్నాడు అని అంటే సంజయుడు ధర్మపక్షపాతి, పాండవులు ధర్మపక్షం వాళ్ళు, అందుకని పాండవ పక్షపాతి. ఈయనకి ధర్మం కావాలి, ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు పాండవులు, అందుకని పాండవ పక్షపాతి అయ్యాడు. తానేమో ధృతరాష్ట్రుని యొక్క శ్రేయస్సుని కోరాల్సినటువంటి ఆంతరంగిక కార్యదర్శి, పర్సనల్ సెక్రటరీ,
ధృతరాష్ట్రుడికి ఆంతరంగిక కార్యదర్శిస్తాడు. ధృతరాష్ట్రుడి యొక్క బాగోగులు చూడాల్సినటువంటి వాడు, ధృతరాష్ట్రుడి యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు, ధృతరాష్ట్రుడికి మంచి సలహా చెప్పాల్సినటువంటి వాడు, అటువంటి వాడు ఇప్పుడు సంజయుడు. మరి ధృతరాష్ట్రుడి యొక్క అన్నం తింటున్నాడు కాబట్టి విశ్వాసపాత్రుడిగా ఉన్నటువంటి వాడు. ధృతరాష్ట్రుడికి కనుక కీడు జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకోలేడు సంజయుడు. మరి యుద్ధం కనుక కొనసాగితే ధృతరాష్ట్రుడికి కీడు జరుగుద్ది. ఏమిటా కీడు? ఏమిటనంటే ఈ 10 రోజులు యుద్ధం జరిగితే ఈ 10 రోజుల్లోనే సుమారుగా 25 మంది ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు సరిపోయారు. ఇప్పుడేమో అసలు మరణమే లేనటువంటి వాడు అనుకున్నటువంటి భీష్ముడు పడిపోయాడు. మరి ఇక ముందు మాత్రం ఈ మిగిలినటువంటి వాళ్ళు బ్రతుకుతారా? మిగిలినటువంటి వాళ్ళు ఆ భీమార్జులు బ్రతకనిస్తారా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 100 మంది సోదరులు కూడా పోయి ఒక్కడు కూడా మిగలకుండా, పుత్రులు అనేటువంటి వాళ్ళు లేకుండా పుత్రహీనుడిగా మిగిలిపోతాడు ఈ ధృతరాష్ట్రుడు. ఇది ఆయన మనస్సులో ఉన్నటువంటి భావన. కాబట్టి 100 మంది పుత్రులున్నా పుత్రహీనుడై వృద్ధాప్యంలో భయంకరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుందేమో ధృతరాష్ట్రుడికి అని ఇప్పటికైనా యుద్ధం కనుక ఆపినట్లయితే పోయిన వాళ్ళు పోగా మిగిలినటువంటి పుత్రులైనా కావాల్సినంతమంది ఉన్నారు, 70-75 మంది ఉన్నారు. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళైనా జీవించి ఉంటే బాగుంటుంది. అలాగనే భీష్ముడు నేల పరిగినా ఇంకా ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైనటువంటి వాళ్ళందరూ ఎంతోమంది ఇటు పక్క వీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి యుద్ధం ఆపితేనే బాగుంటుంది, ఇప్పటికైనా 10 రోజుల తర్వాత అయినా యుద్ధం ఆపడానికి ఇదే సమయం అనేటువంటి భావన సంజయుడికి ఉంది. ఆ భావన ఉండటం వల్ల యుద్ధం ఆపేటువంటి అధికారం ధృతరాష్ట్రుడిదే గనక ఎలాగైనా సరే ధృతరాష్ట్రుడి యొక్క మనస్సులో ఈ సంధి బీజాలు నాటాలి అని అనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ శ్లోకం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని? శ్రీకృష్ణుడు అర్జునులో నిద్రాణమై ఉన్నటువంటి వీరత్వాన్ని మేల్కొల్పాడు. నేను యుద్ధం చేయనని ఆయన కోల్పడిపోయినటువంటి వాడిని ఆయన మళ్ళీ యుద్ధానికి పురికొల్పాడు. అతనిలో నిద్రాణమైనటువంటి వీరత్వాన్ని మేల్కొల్పాడు. గాంధీవాన్ని ధరించి యుద్ధ సన్నద్ధుడయ్యాడు అర్జునుడు. కాబట్టి నీకు పుత్ర శోకం తప్పదయ్యా చెప్పలా, అలా అర్థం చేసుకోవాలా ధృతరాష్ట్రుడు. అందుకోసం కాబట్టి నీకు పుత్ర శోకం తప్పదు. ఎందుకంటే అర్జునుడిని అలా పడుకున్నటువంటి వాడిని నిద్రలేపాడు. ఇప్పుడు అతను వీరుడు, పరాక్రమశాలి, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు. కాబట్టి నీ కొడుకుల్ని, నీ వాళ్ళని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి నీకు పుత్ర శోకం తప్పదు అనేటువంటి హెచ్చరిక చేయాలని అనుకున్నాడు. అందుకనే అర్జునుడిని ప్రశంసించాడు. ఈ మాట కోసమే అర్జునుడిని ప్రశంసించడం, అంటే నువ్వు ఖాళీ అని చెప్పడం కోసమే అర్జునుడిని ప్రశంసించడం. అయితే ధృతరాష్ట్రుడి యొక్క అంధత్వం కేవలం కళ్ళకి మాత్రమే కాదు, శరీరానికి సంబంధించింది కాదు. ఆయన బుద్ధి కూడా, మనోబుద్ధులు కూడా గుడ్డివే. ధృతరాష్ట్రుడి యొక్క మనోబుద్ధులు కూడా గుడ్డివి కావటం వల్ల ఆ విషయం తెలిసినప్పటికీ కూడా సంజయుడికి చెవిటి వారి ముందు శంఖం ఊతున్నానని తెలిసినప్పటికీ కూడా తన ప్రయత్నం లోపం ఉండకూడదు. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పాలి, తన సేవకా ధర్మాన్ని తన పూర్తిగా నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచనతోటి తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు సంజయుడు. ఏమంటున్నాడు, 75వ శ్లోకం చూడండి. వ్యాస ప్రసాదచ్యుతవాన్ చెప్పిన మాటలే చెబుతున్నాడు. కొద్దిగానే మార్పు, కానీ సంజయుడి యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంది. ఈ పదాలను మనం జాగ్రత్తగా గమనిస్తేనే పదాల వెనుకున్నటువంటి గూఢార్థం ఏమిటో మనకు అర్థమవుతుంది. వ్యాసప్రసాదాత్తు, వ్యాసుని యొక్క అనుగ్రహం చేత, గుహ్యతమం అత్యంత రహస్యమైనటువంటి, పరం శ్రేష్టమైనటువంటి, ఏతత్తు యోగం ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం, ఈ యోగాన్ని, ఈ జ్ఞానాన్ని సాక్షాత్ యోగేశ్వరాత్ కృష్ణాత్, సాక్షాత్తు యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడి ద్వారా స్వయం కథయత, ఆయన స్వయంగా చెబుతూ ఉంటే శృతవాన్, నేను విన్నాను. మొత్తం కనుక ఆలోచిస్తే ఏంది అయ్యా ఆయన చెబుతుంటే నేను విన్నాను, ఇదే కదా ఇంట్లో ఉంది. శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతా ఉంటే నేను విన్నా. వింటానికి కారణం ఏంటంటే అదిగో ఆ వ్యాస మహర్షి నాకు ఇచ్చినటువంటి దివ్య దృష్టి ఇదే.
కానీ ఇందులో ఈ పదాల యొక్క ఈ పదాలను ఏ రకమైనటువంటి విశేషణాలతో వాడాడో, ఏ రకమైనటువంటి భావాలతో వాడాడో దాన్ని తెలుసుకుంటే దీని వెనుకున్నటువంటి అర్థం ఏమిటో మనకు తెలుస్తుంది. యుద్ధరంగ మధ్యంలో భగవానుడు ఈ జ్ఞానానికి అందించడానికి ఆ అందిస్తూ ఉంటే కౌరవపక్షంలో ఎక్కడో ఉన్నటువంటి సంజయుడు వినడానికి ఏమిటి కారణం? ఎక్కడో ఉన్నటువంటి సంజయుడు ఎలా విన్నాడు? ఎవ్వరూ వెళ్ళలేకపోయినటువంటి ఈ జ్ఞానాన్ని, దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళలేకపోయినటువంటి జ్ఞానాన్ని సంజయుడు ఎలా విన్నాడు అంటే, మహాభారత యుద్ధం ఇక జరగబోతుంది అనగా, అంటే ఒకటి రెండు రోజుల్లో మహాభారత యుద్ధం జరగబోతుందనక ఆ రాత్రి వ్యాస మహర్షి వచ్చాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. పక్కనే సంజయుడు ఉన్నాడు. సంజయుడు చెప్పాడు వ్యాసుడి యొక్క రాకను గురించి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకు దుఃఖిస్తున్నాడో మనకు తెలుసు. అయితే జరుగుతున్న దానికి తన అసక్తతను తెలియజేసి, అంటే వ్యాసుడు ఎందుకు వచ్చాడో గమనించాడు. ఎందుకంటే మంచి మాటలు చెప్పడానికే వచ్చేది ఎప్పుడైనా వ్యాసుడు, మంచి మాటలు మనకు గిట్టవు కాబట్టి. అందుకని ముందుగానే ముందర కాళ్ళకి బంధం వేస్తూ, అయ్యా మహర్షి నా శాయశక్తిలో ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు, నా కొడుకు నా మాట వెట్టలేదు, ఏం చేసేది నేను అని నా తన అసక్తిని చెబుతూ ఉన్నాడు. అప్పుడు వ్యాసుడు అర్థం చేసుకున్నాడు, ఓహో నేను ఇంకేమీ చెప్పకుండానే ఈ గుడ్డివాడు మాత్రం నాకు మస్కా కొట్టేస్తా ఉన్నాడు, సరే కానీ అని అనుకున్నాడు. ఆయనకేమీ నష్టం లేదు, ఆయన ధృతరాష్ట్రుడి యొక్క క్షేమం కోసం వచ్చాడే కానీ తన క్షేమం కోసం కాదు కదా వచ్చింది, అందుకని చెప్పి ఆయన సరే కానీ అని అనుకొని వ్యాసుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు, నాయన విధి బలీయమైనటువంటిది, దానిని తప్పించడం ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు, మరి నువ్వు కూడా పాపం ప్రయత్నం చేశానంటున్నావు, మరి నీ ప్రయత్నం విఫలమైపోయింది కాబట్టి నువ్వు మాత్రం ఏం చేస్తావు పాపం, కనుక విధికి మాత్రం కూడా లొంగి ఉండాల్సినటువంటి వాళ్ళవి. అయితే ఈ జరగబోయేటువంటి యుద్ధంలో మాత్రం ఏం జరుగుతుందని మేమని ఆలోచించుకుంటున్నామేమో, ఎతో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం ప్రాప్తిస్తుంది, ఈ విషయంలో మాత్రం నీకేం సందేహం అక్కర్లేదు. ఒకవేళ నువ్వు కనుక ఈ యుద్ధాన్ని మొత్తాన్ని కనుక చూడాలి అని అనుకుంటే నువ్వు హాయిగా ఇక్కడే కూర్చొని యుద్ధం మొత్తాన్ని చూడటానికి వీలుగా నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, నువ్వు యుద్ధం మొత్తాన్ని కూడా చూడవచ్చు అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ ధృతరాష్ట్రుడు అన్నాడు, అయ్యో బంధుజన వధని, పుత్రుల యొక్క మరణాన్ని నేను చూడలేను, కాకపోతే యుద్ధ విశేషాలు కనుక ఎవరైనా వినిపిస్తే నేను వినాలని అనుకుంటున్నాను, అదిగో దానికి సంజయుడు కనుక నాకు వినిపిస్తే బాగుంటుంది అన్నాడు. సరే అయితే ఇదిగో ఈ సంజయుడికి దివ్య దృష్టి ఇస్తా ఉన్నా, ఇతను ఎక్కడ ఉన్నా, ఎక్కడ యుద్ధం చేస్తూ ఉన్నా ఉభయపక్షాల్లో జరిగేటువంటి సమస్తమైనటువంటి సంఘటనల్ని తెలుసుకోగలుగుతాడు. ఉభయ శిబిరాల్లో అంటే యుద్ధం అయిపోయిన తర్వాత రాత్రిపాటు శిబిరాల్లో జరిగేటువంటి విషయాలు, ఎవరెవరు ఏమేం మాట్లాడుకున్నారు, ఏమేం ప్రణాళికలు వేసుకున్నారు, ఏమేం పథకాలు పొందుతా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోగలుగుతాడు. అంతేకాదు ఈ యుద్ధంలో ఎవరి చేత కూడా ఇతను మరణించడు, ఏ ఆయుధం వల్ల కూడా మరణించడు అని చెప్పి వెళ్ళిపోయాడు. పాపం ఈ ఒక్క మాట తెలియక చాలామందికి, చాలామందికి అని అంటే దాదాపుగా 199 మందికి, అందుకనే సినిమా వాళ్ళు కూడా దీన్ని ఇట్లే ఇస్తారు. ఏమిటనంటే ధృతరాష్ట్రుడేమో కూర్చొని వింటున్నట్టు, సంజయుడేమో పక్కన చెబుతున్నట్టు, ఆయన చూసి చెబుతున్నట్టు, ఎక్కడి నుంచి మొదటి నుంచి 18 అధ్యాయాలు కూడా ఆయన అక్కడే కూర్చొని చెబుతున్నట్టు. అంటే సంజయుడు యుద్ధం చేసేవాడు అనేటువంటి విషయం తెలియకపోవటం వల్ల ఎప్పుడు ధృతరాష్ట్రుడు పక్కన కూర్చొని చెబుతూ ఉంటాడేమో 24 గంటలని వాళ్ళు అనుకున్నారు. అందుకని పాప అట్లా సినిమా చూపిస్తూ ఉంటారు. ఆ సినిమా చూపించడానికి కారణం ఏంటంటే ఆ సినిమా వాళ్ళకి ఇదిగో ఈ తెలిసినటువంటి వాళ్ళందరూ ఇదే చెబుతారు అన్నమాట. కానీ యథార్థం ఏమిటంటే సంజయుడు 18 రోజులు యుద్ధం చేశాడు. కౌరవుల వైపున ముగ్గురు మిగిలారంటారు, ఆ ముగ్గురు మహావీరులు. ఎవరు వాళ్ళు అంటే కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వద్ధామ. కానీ వాళ్ళతో పాటుగా ఇంకొక ఆయన మిగిలాడు సంజయుడు. అలాగనే పాండవుల వైపున 7 మిగిలారని చెబుతారు. ఎవరంటే 5 పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్కి. కానీ వాళ్ళతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరంటే ధృతరాష్ట్రుడి యొక్క వైశ్యాపుత్రుడు అయినటువంటి యూత్సుడు. ఆయన మహావీరుడు కాదు కాబట్టి ఆయన లెక్కలకు వేయలేరు. ఇక్కడ సంజయుడు మహావీరుడు కాదు కాబట్టి ఈయన లెక్కలకు వేయలేరు.
ఇంతేకాదు మరొక విశేషం కూడా ఉంది. ఒకరోజున సంజయుడు సాత్యకి చేతిలో చిక్కాడు. చిక్కితే సాత్య కత్తి తీసుకొని నరకబోయాడు. ఖచ్చితంగా కత్తి ఎత్తి నరకబోయేటప్పటికి వ్యాసుడు ప్రత్యక్షమై సాత్యకి చెప్పి ఆయన వదిలిపెట్టమన్నాడు. సరే వ్యాసుడు చెప్పాడు కాబట్టి అందుకని వదిలిపెట్టాడు. అంటే యుద్ధం చేశాడు సంజయుడు, 18 రోజులు కూడా యుద్ధం చేశాడు అనేటువంటి విషయం స్పష్టం. అంతేకాకుండా 10 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముడు పడిపోయిన తర్వాత ఈ విషయాలని ధృతరాష్ట్రుడికి చెప్పాలని పరుగు పరుగున వేగంగా వెళ్ళేటువంటి గుర్రాలతో కూర్చున్నటువంటి రథాన్ని ఎక్కి హస్తినాపురానికి బయలుదేరి అక్కడ చెప్పాడు. తెల్లవారే వరకు చెప్పినటువంటి విషయాలన్నీ చెప్పేసి 10 రోజుల విషయం చెప్పేసి తర్వాత మళ్ళీ తెల్లారి పొద్దున్నే 11 రోజు యుద్ధానికి వచ్చేసాడు. మళ్ళీ 15 రోజు వరకు ఇక్కడ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. 15 రోజు మధ్యాహ్నం ఈ ద్రోణాచార్యుని దృష్టిజ్యుడు వధించడంతో అప్పుడు మళ్ళీ ఈ విషయాన్ని చెప్పడం కోసం మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి 5 రోజుల యుద్ధాన్ని గురించి చెప్పాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ 2 రోజులు కర్ణుడి నాయకత్వంలో యుద్ధం జరిగింది. ఆ కర్ణుడు కూడా వధించబడ్డాడు. ఆ కర్ణుడు వధించబడిన తర్వాత ఆ విషయం చెప్పడం కోసం మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ తిరిగి తెల్లవారే వచ్చాడు. ఆ తర్వాత రోజు 18 రోజు. ఈ 18 రోజున ఈ శల్యుడి యొక్క మరణం, శకుని యొక్క మరణం, అలాగనే దుర్యోధనుడు తొడలు వెనక్కొట్టబడి పడిపోవటం ఇవి మొత్తాన్ని కూడా చూసి వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒక మాట చెబుతాడు అక్కడ ధృతరాష్ట్రుడితో. మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా, ఒక ఘోరాతి ఘోరం జరగబోతా ఉంది, అందుకని నేను వెంటనే వెళ్ళాలి అన్నాడు. ఏమిటయ్యాలి అని అన్నాడు. ఏమిటంటే అశ్వత్థామా ఒక దుర్మార్గపు పథకం వేసుకుంటా ఉన్నాడు, నిద్రపోయేటువంటి పాండవులందరినీ కూడా చంపాలని అనుకుంటున్నాడు, కాబట్టి ఏదైనా సరే నాకు చేతనంత వరకు నేను చేయాలి కాబట్టి అందుకని నేను వెళ్తున్నా అన్నాడు. పోయి అప్పు తొందరగా పో, తొందరగా వెళ్ళి అది కాస్త ఆపేసేయి అన్నాడు. అప్పటికి బుద్ధి వచ్చింది. ఎందుకంటే మొత్తం 100 పోయారు. 100 పోయిన తర్వాత ఈ మాట చెప్పాడు. అంటే ఈ సంఘటనలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే సంజయుడు 18 రోజులు యుద్ధం చేశాడు. ఫస్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి 10 రోజున, సెకండ్ రిపోర్ట్ ఇవ్వడానికి 15 రోజున, థర్డ్ రిపోర్ట్ ఇవ్వడానికి 17 రోజున, ఫోర్త్ రిపోర్ట్ ఇవ్వడానికి 18 రోజున వెళ్ళిపోయాడు. తెల్లవారేటప్పటికల్లా ఆయనకి దివ్య దృష్టి కాస్త పోయింది. ఎందుకంటే 19 రోజు వచ్చేసింది. సూర్యోదయమయ్యేటప్పటికి దివ్య దృష్టి ఉండదు. ఇది సంజయుడి యొక్క వ్యవహారం. అందుకని ఈ సంజయుడు 18 రోజులు కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. మరి అయితే యుద్ధం చేస్తున్నప్పటికి కూడా ఈ విషయాలు ఎట్లా తెలిసినాయి సంజయుడికి అని అంటే వ్యాసుడి యొక్క అనుగ్రహంతో. అంటే వ్యాసుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు కాబట్టి ఆ దివ్య దృష్టిని ప్రసాదించడం వల్ల అంతా విన్నాడు, అంతా చూశాడు. ఏం విన్నాడు? భగవద్గీత శాస్త్రం మొత్తాన్ని శ్రీకృష్ణుడు చెబుతుంటే విన్నాడు. ఏం చూశాడు? ప్రధానంగా ఏం చూశాడంటే శ్రీకృష్ణుడు చూపించినటువంటి విశ్వరూపాన్ని చూచాడు. ఇది ఆయన అదృష్టం. ఈ రెండింటికి కూడా ఆయన ఎంత ఆనందపడుతున్నాడో తర్వాత 2 శ్లోకాలు మనం రేపు చెప్పుకోబోతున్నాం. అంటే ఈ 2 కూడా ప్రధానమైనటువంటివి సంజయుడికి. అందుకే వ్యాసుడికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాడు. అబ్బా, నాకు ఈ అదృష్టాన్ని కలిగించినటువంటి వాడు వ్యాసుడు కాబట్టి అందుకని వ్యాసుడికి కృతజ్ఞత తెలియజేస్తాం. కేవలం వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ వినటమే కాదు, అర్జునుడికి చూపినటువంటి విశ్వరూపాన్ని కూడా తాను దర్శించడం అనేది తన జీవితంలో ఎప్పుడు జరిగేది కాదు. అది ఎవరికి ఆ అదృష్టం దక్కేది కాదు. కేవలం అర్జునుడి కారణంగా శ్రీకృష్ణుడు ఆ దివ్య దర్శనాన్ని చూపించడం వల్ల వ్యాసుడు తనకి ఆ దర్శనాన్ని చూసేటట్టుగా తనకి దివ్య దృష్టి ఇవ్వటం వల్ల ఆ అదృష్టం తనకు కలిగింది. అందుకనే ఆయన చెబుతున్నాడు ఈ విశ్వరూప సందర్శనమే కాదు, ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా యోగం. ఏ తత్ యోగం అని అంటున్నాడు. ఇది యోగం. అంటే యోగం ఎలాంటి గుహ్యతమం అంటే అత్యంత రహస్యమైనటువంటిది, పరం, శ్రేష్టమైనటువంటిది. 2 పదాలు వాడారు, అత్యంత రహస్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని. రహస్యం ఎందుకు అంటే ఎంత చెప్పినా సరిగ్గా అర్థం కాదు కాబట్టి రహస్యం. శ్రేష్టం ఎందుకు? ఎందుకని అంటే దీన్ని కనుక వింటే మానవ జన్మ తరించిపోతుంది కాబట్టి. కాబట్టి ఈ విషయం తెలుసుకుంటేనే దాన్ని అధ్యయనం చేయటమో వినటమో ఏదో ఒకటి జరుగుద్ది. కానీ మిగిలినటువంటి వాళ్ళు 1999 మంది దీని సంగతి ఏమీ తెలుసుకోకుండా వాళ్ళ జీవితాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. పుడతం చావటం మొత్తం 2 అయిపోతాయి. కానీ ఎక్కడో ఒకళ్ళు మాత్రమే ఇది మన యొక్క జీవితానికి ఉపయోగపడుద్ది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. అది కూడా ఎట్లానంటే ఏదో యాదాలాపంగా తెలుసుకొనో, పూర్వజన్మ సుకృతం కారణంగానో ఈ భగవద్గీతని ఎక్కడో విని
ఆ విన్న తర్వాత విన్నటువంటి వాళ్ళలో 99 మంది పోయిన తర్వాత ఒక్కడు మిగులుతాడు. ఏమిటనంటే ఎలాగైనా సరే దీన్ని నా జీవితానికి అన్వయించుకోవాలి అని. అదిగో అందుకని అటువంటి అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి రహస్యమైనటువంటి అసదృశ్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని నేను విన్నాను అన్నాడు. మరి ఎవరో చెప్పింది, యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ స్వయం. యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆయన స్వయంగా చెబుతుంటే వినటం గొప్ప అదృష్టం. ఎవరో వాళ్ళు వీళ్ళు చెబితే వినటం కాదు, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటే దాన్ని హాయిగా అక్కడ కూర్చొని ఎక్కడున్నాడో అక్కడ కూర్చొని రథం మీద కూర్చొని ఆయన విన్నాడు. ఇది అదృష్టం. యోగాన్ని చెప్పాలంటే యోగేశ్వరుడే చెప్పాలి. అందుకనే యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు అని ఇక్కడ పదాన్ని వాడింది. ఎందుకంటే ఇక్కడ మహాత్ముడైన శ్రీకృష్ణుడు అనొచ్చు, లేకపోతే వాసుదేవుడు అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, కానీ యోగేశ్వరాత్ అనేటువంటి పదాన్ని వాడారంటే యోగాన్ని గురించి చెప్పాలంటే యోగేశ్వరుడే చెప్పాలి, అప్పుడే మనం వినాలి అని. ఆ చెప్పడం కూడా స్వయం అన్నారు. అంటే స్వయంగా చెబుతూ ఉంటే, స్వయంగా అర్జునుడు చెబుతూ ఉంటే తాను కూడా వినేటువంటి అదృష్టం తనకు కలిగింది. ఈ అదృష్టం తనకి తప్ప ఇంకా ఎవరికీ లేదు. ఆ 18 అక్షోహిణుల సేనలో భీష్మద్రోణాదులతో సహా ఎవరికీ కూడా, ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజుకి కానీ ఇంకొకళ్ళకి కానీ ఎవరికి కూడా అదృష్టం కలగల సంజయుడికి కలిగింది. పాండవ పక్షంలో ఉన్న మహాత్ములకి లేదు, కౌరవ పక్షంలో ఉన్నటువంటి మహాత్ములకి లేదు, కేవలం సంజయుడికి మాత్రమే, అది శత్రుపక్షంలో ఉన్నటువంటి సంజయుడికి మాత్రమే ఈ అదృష్టం కలిగింది. మరి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ గీతాశాస్త్రం ఉపనిషత్తుల సారం. సంజయుడు ఈ జ్ఞానాన్ని ఆనోట ఈనోట విన్నటువంటి వాడు కాదు. ఆనోట ఈనోట కనుక వింటే ఏమవుద్దంటే ఉన్నదానికి కాస్త కలుసుద్ది, ఉన్నదాంట్లో కొంత బోద్ది, ఉన్నది కొంత మారిపోద్ది. ఎందుకంటే వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెరిగించినటువంటి నన్నయ్య గారు ఒక మాట అన్నారు, ఆ ఇచ్చినటువంటి మహాభారతంలో కొంత భాగాన్ని మేము అవసరం లేదనుకుంటే తీసేశాం, కొంత భాగం ఎక్కడ అవసరం అనుకుంటే కలిపాం, కొంత భాగాన్ని అవసరం అనుకుంటే మార్చాం. అదిగో ఆ ప్రకారంగా వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పెడితే మారిపోద్ది, కొంత బోద్ది, కొంత కలుసుద్ది. కానీ ఇప్పుడు అట్లా కాదు, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు చెబుతూ ఉంటే ఆయన చెప్పినటువంటి మాటలు మాత్రమే విన్నాడు సంజయుడు. ఇది సంజయుడి యొక్క అదృష్టం. అందుకే సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, స్వయంగా భగవానుడు చెబుతుంటే ప్రత్యక్షంగా విన్నాను కాబట్టి ఇది నమ్మదగినటువంటి జ్ఞానం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు కూడా నమ్మాలయ్యా, ఇది నమ్మదగినటువంటిది అని వ్యాసుని పట్ల కృతజ్ఞత భావాన్ని ఇందులో ప్రధానంగా రంగరించి సంజయుడు ఈ శ్లోకాన్ని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇంతటితోటి ఆయన ఊరుకోలా సంజయుడు ఈ కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి సంభాషణని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఆ సంభాషణ గుర్తుకొస్తూ ఉంటే ఆ కృష్ణుడు చెప్పటం, ఈ అర్జునుడు వినటం, ఇదంతా కూడా ఆయనకు గుర్తుకొస్తా ఉంటే సంజయుడి యొక్క మనోభావాలు ఎంతో ఆశ్చర్యకరంగా మారిపోతూ ఉన్నాయి. ఏమిటా మనోభావాలు ఎలా మారిపోతూ ఉన్నాయి, ఎలా మారిపోతూ ఉన్నాయో ఆయన మాటల్లోనే మనం వినాలి కాబట్టి ఆయన మాటల్లోనే ఏం చెబుతున్నాడో మనం రేపు విందాం.